পের হাবিব, নিউজ ইন ডিটেলস। విశాఖ ఏజెన్సీలో జరిగిన సిపిఐ మహాసభలు ప్రభుత్వ వ్యతిరేక చర్యలను తూర్పారపడుతూ పలు తీర్మానాలను ప్రవేశపెట్టింది. సిపిఐ పార్టీ అధిష్టానం నియమించిన నూతన నాయకత్వంపై తీర్మానాలు అమలు చేసేలా బాధ్యతలను అప్పగించినట్టు ఆ పార్టీ నేత స్టాలిన్ తెలిపారు. పాడేరులో జరిగిన మహాసభల నేపథ్యంలో ప్రజా సమస్యలపై అధ్యయనం చేసి వాటి పరిష్కార మార్గాలను అన్వేషించడంలో భాగంగా పలు తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గలమెత్తిన కమ్యూనిస్టులు ప్రభుత్వం జారీ చేసిన 97 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన యువకులను మావోయిస్ట్ సానుభూతి పరులుగా ఎఫ్ఐఆర్లో నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దీనిపై పోలీసు అధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా సిపిఐ కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 9, 10, 11 తేదీల్లో విశాఖ జిల్లా సిపిఐ 23వ మహాసభలు పాడేరులో జరిగాయి. కనుక నిన్న నూతన నాయకత్వాన్ని కూడా ఎన్నుకోవటం అనేటువంటిది జరిగింది. కనుక ఎవరైతే మరలా ఈ 3 సంవత్సరాల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీని జిల్లాలో నడిపించడానికి నాయకులుగా ఎన్నికయ్యారో వారందరినీ కూడా పరిచయం చేయడానికి, అదేవిధంగా మహాసభలో జరిగినటువంటి తీర్మానాల్ని పత్రికల వారికి వివరించడానికి కూడా ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక సిపిఐ విశాఖ జిల్లా సమితి కార్యదర్శిగా కామ్రేడ్ బాలేపల్లి వెంకటరమణ గారు ఎన్నికయ్యారు. అదేవిధంగా జిల్లాకి 2 సహాయ కార్యదర్శులు, 1 సహాయ కార్యదర్శిగా జేవి ప్రభాకర్ గారు ఎన్నికయ్యారు. 2వ సహాయ కార్యదర్శి గిరిజన ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వర్తించడానికి ఎన్నికవటం జరిగింది. ఆ కామ్రేడ్ పేరు పొట్టిక సత్యనారాయణ గారు. ఇకపోతే కార్యదర్శి, సహాయ కార్యదర్శి ఇద్దరితో కలిపి మొత్తం 17 మందితో కార్యవర్గాన్ని జిల్లాకి ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగిందండి. అదేవిధంగా 2 జిల్లా కార్యవర్గానికి ఆహ్వానితులుగా ఉంటారు. 61 మందితో జిల్లా సమితి కూడా ఏర్పాటు కావటం అనేటువంటిది జరిగిందండి. ముఖ్యంగా గత 3 రోజుల నుంచి కూడా ఏజెన్సీ ప్రాంతంలోని, అట్లాగే విశాఖ నగరంలోని మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని అన్నింటినీ కూడా అధ్యయనం చేసి భవిష్యత్తులో వాటి పరిష్కారానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ రూపొందించుకోవాలనేటువంటి దాంతో ఈ మహాసభలు నిర్వహించడం అనేటువంటి జరిగింది. కనుక తీర్మానాలు కూడా సుమారు ఈ జిల్లాకు సంబంధించి 20 తీర్మానాలు చేయటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం నుంచి బాక్సైట్ని తరలించి వెళ్ళాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన కానీ, లేక గతంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ విరమించుకోవాలని చెప్పేసి, కనుక ఏదైతే బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 97 జీవో విడుదల చేస్తారో దాన్ని రద్దు చేయాలని చెప్పి, అది రద్దు అయ్యే వరకు కూడా పోరాటం కొనసాగిస్తాం, అట్లాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా బాక్సైట్ని వెలికి తీసేటువంటి ప్రయత్నాన్ని కనుక ప్రభుత్వం చేసినట్లయితే మాత్రం తప్పనిసరిగా దాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మిగిలినటువంటి రాజకీయ పార్టీలు కలుపుకుని నిరోధించడానికి కూడా జరిగింది. రెండోది ఏంటంటే, ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకి పోలీసు వ్యవస్థ వల్ల గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక గిరిజన యువతి యువకులందరినీ కూడా ఏంటంటే మావోయిస్టు సానుభూతి పరులు అనేటువంటి దాంతో ఈ పోలీస్ డిపార్ట్మెంటు, అట్లాగే ఈ ప్రభుత్వం కూడా ఏంటంటే వాళ్ళందరినీ కూడా ఎఫ్ఐఆర్లో పేర్లు చూపించి ముద్దాయిలు చేయటం అనేటువంటి జరుగుతుంది. ఆ విధంగా ఏంటంటే ఈ ప్రభుత్వమే వాళ్ళందరినీ కూడా వారి యొక్క చర్యల ద్వారా తీవ్రవాదులుగా తయారయ్యేటువంటి పరిస్థితి కలిగిస్తున్నారు. జీకే వీధిలో సెల్ టవర్ని మావోయిస్ట్ పార్టీ వారు పేల్చివేసి వెళ్ళిపోయినట్లయితే ఆ జీకే వీధిలో ఉన్నటువంటి మన గ్రాడ్యుయేట్స్ కానీ లేక పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అట్లాగే టీచర్ ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళందరి పేర్లు కూడా ఏంటంటే ఎఫ్ఐఆర్లో చూపించి రేపో మాపో మాకు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వస్తుంది అనుకునేటువంటి వాళ్ళందరినీ కూడా ఏంటంటే తీవ్రవాదులకు సహకరిస్తున్నారని చెప్పి ముద్దాయిలుగా చూపిస్తున్నారు. కనుక ఇది సరైనటువంటి చర్య కాదు. కనుక గిరిజనులపైన ఈ రకమైనటువంటి వేధింపు చర్యలు ప్రభుత్వం, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంటు కూడా విరమించుకోవాలనేటువంటిది ముఖ్యమైనటువంటి తీర్మానం. గుర్తించి కనుక కాలుష్యాన్ని నివారించడానికి కావాల్సినటువంటి చర్యలు ప్రభుత్వం చేపట్టాలనేటువంటి దాని మీద పోరాటాన్ని కూడా కొనసాగిస్తాం. అట్లాగే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి పేదలు, రైతులు వీరందరికీ కూడా ఏంటంటే, అట్లాగే పేద వ్యవసాయ కార్మికులు వీరందరికీ కూడా ఏంటంటే సాగు చేసుకోవడానికి భూమి ఇవ్వాలని, అట్లాగే
వారి గ్రామీణ ఉపాధి పథకం అంతా కూడా మిస్యూజ్ అవుతుంది. ఈరోజుని గ్రామీణ ఉపాధి పథకానికి వచ్చినటువంటి అమౌంట్స్ ఏంటంటే పెద్ద పెద్ద యంత్రాలు ఉపయోగించి ఏ లక్ష్యంతో అయితే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏర్పడిందో వ్యవసాయ కార్మికులకి అన్సీజన్లో జీవనోపాధి కల్పించడానికి దానికి విరుద్ధంగానే ఏంటంటే అమౌంట్స్ అన్నీ కూడా డైవర్ట్ చేస్తున్నారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ ఈ జన్మభూమి కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా రద్దు చేయాలనేటువంటిది సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. అది కూడా తీర్మానం చేస్తాం. ఎందుకంటే ఒక ప్రక్క ఎమ్మెల్యేలు ఎంపీలు దోపిడీతో పాటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు కూడా ఏంటంటే నిలువున ప్రభుత్వ యొక్క సొమ్ముని కాజేస్తూ దోపిడీ చేసేటువంటి పరిస్థితులు, ప్రజల నుంచి ఒక పెన్షన్ అప్లికేషన్ ఫార్వర్డ్ చేయాలన్నా, రేషన్ కార్డు అప్లికేషన్ ఫార్వర్డ్ చేయాలన్నా సరే వీరి యొక్క దోపిడీ పెరుగుతుంది కనుక వాటిని కూడా రద్దు చేయాలనేటువంటి కూడా మేము తీర్మానం చేయడం జరిగింది. ఈ ముఖ్యమైనటువంటి తీర్మానాలు ఇప్పుడు నూతనంగా ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తే ఉండండి టీవీ 11. మళ్ళీ తిరిగి ఇంకో బులెటిన్లో కలుస్తాం.